నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతు శారద వైసీపీ తరఫున ప్రచారం సాగించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామారెడ్డి వెంకటగిరి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, దీనిలో భాగంగానే సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆయన కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి దొంతు శారద తనదైన శైలిలో 15వ వార్డులో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి 4000 పైచిలకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలను, 100 పడకల ఆసుపత్రి, సెకండ్ సమ్మర్ స్టోరేజ్ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఆయన నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్తోనే వెంకటగిరి అభివృద్ధి సాధ్యపడుతుంది అని, ఇప్పటికే 3 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగిలిన 22 వార్డుల్లో కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. మన వెంకటగిరిలో 25 వార్డులకి ఇప్పటికే 3 వార్డులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్ని కాబడ్డారు. ఇంకా 22 వార్డులకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ 22 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నాను. వెంకటగిరి ప్రజలందరూ కూడా మాతోటే ఉన్నారు. జగనన్న చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయి. అవన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. మేము మీతోనే ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. ఇవే కాకుండా మనకు మన ఎమ్మెల్యే గారు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు, ఫైనాన్స్ మినిస్టర్గా మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు. కాబట్టి మన మున్సిపాలిటీకి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఇవన్నీ ముందుగానే ఆలోచించి కొన్ని పథకాలు ఏర్పాటు చేస్తున్నారు.